బీట్రూట్ మనం ఎప్పుడు కోసినా మన చేతులకి ఎర్రగా అయిపోతూ ఉంటుంది కదండి మనం ఇలా పీల్ చేసుకునేటప్పుడు ముక్కలు కోసుకునేటప్పుడు చేతులకి ఎర్రగా అయిపోతూ ఉంటుంది అలా ఎర్రగా అయింది సోప్ పెట్టి వాష్ చేసుకున్న ఒక్కొక్కసారి పోదు ఆ కలరు ఆ కలర్ పోవడం కోసం ఒక నిమ్మ చిక్కలు ఆల్రెడీ వాడేసినవి ఉంటాయి కదా అవి తీసుకొని ఒకసారి బాగా రెండు చేతులకి అప్లై చేసుకొని తర్వాత సాల్ట్తో కూడా ఒకసారి శుభ్రంగా అప్లై చేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే కనుక ఆ రెడ్నెస్ అనేది తొందరగా పోతుంది బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ మనం ఆల్రెడీ ఓపెన్ చేసినవి ఏదైనా డబ్బాలో పెట్టుకున్నప్పుడు తొందరగా మెత్తగా అయిపోతూ ఉంటాయి కదండి మనం మంచి డబ్బాలో మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టినా ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతూ ఉంటాయి మళ్ళీ మనం తినాలి అని అనుకున్నప్పుడు చూస్తే అవి మెత్తగా అయిపోయి తినాలనిపించదు అలా కాకుండా మీరు గనక ఎప్పుడూ బిస్కెట్స్ చిప్స్ తినాలన్నా క్రంచీగా అదే విధంగా ఉండాలంటే మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో కింద మీరు చూస్తున్నట్టు ఒక న్యూస్ పేపర్ వేసుకొని అందులో కొద్దిగా ఒక టీ స్పూన్ బియ్యం వేసుకొని తర్వాత ఆ చిప్స్ ప్యాకెట్ కానీ బిస్కెట్స్ ప్యాకెట్స్ కానీ పెట్టుకొని వాటిపైన కూడా లైట్గా ఒక నాలుగైదు గింజలు కనుక మీరు చల్లినట్టు మాయిశ్చర్ ఉండకుండా గాలి చక్కగా లాక్ అయ్యి మనకి ఇవ ఎప్పుడు మనం ఓపెన్ చేసినా ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయి ఇలాంటి గాజు సీసాలకి అంటే ఇది లైన్ డేట్స్ హనీకి వచ్చిందండి ఈ గాజు సీసా ఇలాంటివి కానీ టొమాటో కెచెప్లకి కానీ మనకి ఒక గాజు బాటిల్స్ లాంటివి వస్తాయి కదా వాటికి మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే ఈ స్టిక్కర్స్ కొంచెం నచ్చకుండా ఉంటుంది చాలామందికి ఈ స్టిక్కర్స్ లేకుండా ఉంటే బాగుండు ఈ సీసా కొంచెం ఇంకా అందంగా కనిపిస్తుంది కదా అని అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు వేడి నీళ్ళలో అంటే ఒక మరుగు మరిగిన వేడి నీళ్ళలో అంత అంత వేడిగా ఉండాలండి నీళ్ళు ఆ వేణిలలో కేవలం రెండంటే రెండు నిమిషాలు మీరు ఇలా గాజు సీసాలని నానబెట్టి తర్వాత స్పూన్ సహాయంతో మీరు ఆ సీసా పైనున్న స్టిక్కర్ని తీసేయచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఆ గమ్ అనేది ఉంటుంది కదండి ఆ గమ్ సోప్ ఇంకా సాల్ట్ యూజ్ చేసి ఆ గమ్ని బాగా రబ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది నార్మల్ ప్రైస్ ట్యాక్స్ స్టిక్కర్స్ అయితే కొంచెం హీట్ చేయగానే చాలా త్వరగా వచ్చేస్తాయండి కానీ ఇలా కంపెనీ వాళ్ళు పెట్టేవి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ స్టిక్కర్స్ పీక్తే మా అసలు రావు అవి తీసేటప్పుడు అలాంటప్పుడు చక్కగా ఇలా వేడి నీళ్ళలో పెట్టుకుంటూ స్పూన్తో స్టిక్కర్ తీసేస్తే వచ్చేస్తుంది తర్వాత ఆ గమ్ అనేది సోప్ ఇంకా సాల్ట్ యూజ్ చేసి లైట్గా రబ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు ఆ సీసాలు మనం మళ్ళీ ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసుకోవడానికి చాలా నీట్గా అందంగా ఉంటాయి కొన్ని రకాలైన ఉల్లిపాయలు చాలా ఘాటుగా పవర్ ఎక్కువ ఉండి మనం అవి కట్ చేసుకునేటప్పుడు కళ్ళంటే నీళ్లు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ ఉల్లిపాయల్ని జస్ట్ లైట్గా వాటర్ని వెయిట్ చేసుకొని అందులో ఆ ఉల్లిపాయలు వేసుకొని వన్ అంటే వన్ మినిట్ ఆ ఉల్లిపాయలు ఉంచితే సరిపోతుందండి మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ ఉంచి తర్వాత తీసేసి మనం నార్మల్గా ఎలా అయితే ఉల్లిపాయలు కోసుకుంటామో ఆ విధంగా నార్మల్గా చాప్ చేసుకుంటే కళ్ళంట నీళ్లు అస్సలు రావు మళ్ళీ మీరు కమెంట్ చేయకండి అవి ఉడికిపోయాయి పచ్చి ఫ్లేవర్ పోయింది అని వన్ మినిట్కి జస్ట్ మొత్తం కంప్లీట్ ఉల్లిపాయ వన్ మినిట్ హాట్ వాటర్లో ఉండడం వల్ల ఏమీ ఉడికిపోదండి మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ ఘాటు అనేది మన కళ్ళకి ఎక్కువగా పవర్ రాకుండా కళ్ళంట నీళ్లు రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది ఈ నాలుగు టిప్పుల్లో మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్